అన్నమయ్య జిల్లా రాయచేటిలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి పట్టణ శివారులోని యానాది కాలనీలో పేద ప్రజలకు కేక్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా డీసీసీ మైనార్టీ చైర్మన్ మన్సూర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం పార్టీ అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైనాట్ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తుందన్నారు. మన రాష్ట్రంలో ప్రజల ముందుకు వెళ్లబోతా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన రాష్ట్ర పరిస్థితి చక్కబడతాది. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ 2 ప్రాంతీయ పార్టీలు, టీడీపీ పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, సర్వనాశనం చేసి పెట్టారు. ఎందుకంటే విభజన బిల్లులో ఉన్న ఏ ఒక్క అంశం కూడా సాధించుకోలేక ఘోరంగా విఫలమయ్యారు. జగన్ గారు ఏం చెప్పారు, 25 ఎంపీలను మాకు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం మెడలను వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఎక్కడ ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే, ఇదేనా మడమ తిప్పడం అంటే. కాబట్టి ఈ 2 పార్టీలకు పోయే రోజులు వచ్చేసాయి. ఖచ్చితంగా 2024వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అసెంబ్లీలో కొన్ని ఎమ్మెల్యేలతో అడుగు పెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఘోరమైన విషయం ఏమంటే, మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది శూన్యం. ఏం చేసినారండి అటు కేంద్రంలో? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇక్కడ మన రాష్ట్రంలో ఈ ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలు ఏం చేసినారు? అభివృద్ధి అనేది లేదు.